జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్లను చూసి ఒకేసారి ఆగ్రహంతో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ విషయంపై స్పందించకపోవడంతో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి రచ్చా యూట్యూబ్ ఛానల్ మరోసారి నందమూరి ఫ్యామిలీలో విభేదాలు చోటు చేసుకున్నాయి అది ఎలా అంటే నిన్న మన జూనియర్ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న ఎన్టీఆర్ గార్డెన్లో ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించడానికి ముందుగాను ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ రావడం జరిగింది తర్వాత నందమూరి ఫ్యామిలీ వచ్చారు చివరిలో వచ్చిన బాలకృష్ణ గారు నివాళులు అర్పించడం జరిగింది అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి ఒకేసారి ఆగ్రహంతో ఆ ఫ్లెక్సీలు తీసేయాలంటూ అక్కడ గట్టిగా అరవడం జరిగింది బాలకృష్ణ గారు వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు అయితే అక్కడ నుంచి తొలగించడం జరిగింది ఆ టీడీపీ నే టీడీపీ గ్యాంగ్ కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు అయితే అక్కడ నుంచి తీసివేయడం జరిగింది అయితే ఈ నంద బాలకృష్ణ తారక్ మధ్య విభేదాలు ఎందుకు చోటు చేసుకున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అందరూ స్పందించారు ఆ విషయంపై కానీ మన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అనే ఒక కోపం అయితే నందమూరి బాలకృష్ణ అయితే ఉన్నది అప్పుడు ఒక ప్రెస్ మీట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ విషయంపై ఎందుకు స్పందించలేదు అని విలేకరులు అడిగితే దానికి నందమూరి బాలకృష్ణ గారు కూడా ఐ డోంట్ కేర్ అని ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేసారు ఆనాటి నుంచి ఇప్పటి వరకు బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ పైన అయితే ఒక కోపాలు ఉన్నట్టయితే అనిపిస్తుంది అందుకు బాలకృష్ణ అయితే ఆ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అయితే అక్కడ నుంచి తొలగి తీసేయమని చెప్పడం అయితే జరిగింది అయితే అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు లేని సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అయితే తొలగించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న తర్వాత బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్యనైతే కొద్దిగా గొడవలు అయితే చోటు చేసుకున్నాయి అన్నిటికీ కారణం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన విషయంపై నందమూరి ఫ్యామిలీ అంతా స్పందించారు కానీ కొన్ని సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్న మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ విషయంపై స్పందించకపోవడంతో బాలకృష్ణ అభిమానికి కానీ టీడీపీ పార్టీలకు టీడీపీ పార్టీకి కానీ వాళ్ళకు నచ్చలేదు ఆ ఆ ఉద్దేశంతోనే ఆ ఎన్టీఆర్ గార్డ్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు తొలగించాలంటూ నందమూరి బాలకృష్ణ గారు అయితే ఒక అగ్రహంగా కోపంగా తన అభిమానులకు కావచ్చు పార్టీ శ్రేణులకు కావచ్చు కానీ చెప్పడం జరిగింది ఆ చెప్పిన మరుక్షణమే అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు అక్కడి నుంచి తొలగించడం జరిగింది అక్కడ తొలగించిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే లేరు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చిన తర్వాత అక్కడున్న బాలకృష్ణ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య పెద్ద గొడవనైతే చోటు చేసుకుంది మనం ఏమనుకున్నా కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రేమతో పెట్టిన పేరు జూని ఎన్టీఆర్ అలాంటి ముద్దుల మనవడు ఎన్టీఆర్ గారి అర్పించడానికి వచ్చినప్పుడు అతని ఫ్లెక్సులు తీసే తీసేయడం అనేది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం అది నచ్చలేదు ఏది ఏమైనప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రేమతో పెంచుకున్న మనవడు జూనియర్ ఎన్టీఆర్ అలాంటి వ్యక్తి ఫ్లెక్సీలు తొలగించడం అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అయితే అది నచ్చట్లేదు అందుకని చాలా అయితే ఎన్టీఆర్ గార్డ్ దగ్గరనైతే అభిమానులు అయితే రచ్చరచ్చ చేశారు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు అక్కడి నుంచి తొలగించడంతో ఈ విషయంపై కూడా మన ఏపీ మంత్రి కుడాలి నాని కూడా రియాక్ట్ అయ్యాడు ఎందుకంటే కుడాల నాని ఎన్టీఆర్ గారికి చాలా సన్నిహితుడు వేరే పార్టీ అయినప్పటికీ కూడా ఈ విషయంపై అతను రియాక్ట్ అయ్యాడు అతని ఉద్దేశం ఏంటి అంటే ఇది వాంటెంట్గా చేస్తున్నారు అనేసి అయితే ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది పార్టీ ఉంటే అది తర్వాత కానీ కుటుంబాలలో కలిసినప్పుడు అది కుటుంబం నందమూరి కుటుంబంలో పెద్దయిన సీనియర్ ఎన్టీఆర్ అస అతని అర్పించడానికి వచ్చినప్పుడు ఆయనను ఇన్సల్ట్ చేయడం అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం అది నచ్చలేదు ఫ్రెండ్స్ ఓకే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయడం మీకు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నా హోమ్ మాత్రం నాకు నచ్చలేదు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్